దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియలారా మీకందరికీ ప్రభు పేరట వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవడానికి ఇవేళ ఈ లైవ్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ సందేశం ద్వారా ఒక మాట చదువుకుందాం రోమా పత్రిక పదహారవ అధ్యాయము రోమపత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను వారిని కనిపెట్టియుండు మిమ్మను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక మీరు నేర్చుకున్న బోధకు అంటున్నాడు మనము ఒక బోధ నేర్చుకున్నాం ఏసయ్య ద్వారా ఆ పోస్తల ద్వారా ఆ బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారని కనిపెట్టాలి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి ఎవరైతే అపోస్తుల బోధకు యేసు బోధకు వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో నడుచుకుంటున్నారో వారిని కనిపెట్టాలా వారిలో నుండి తొలగిపోవాలి మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను అపోస్తులన్నట్టు యోహాన్ రాసినటువంటి రెండవ పత్రిక యోహాను రాసినటువంటి రెండవ పత్రిక పదవచనం ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనూ వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును చూసారా బోధ ఎంత బోధ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ఎవడైనను క్రీస్తు బోధను తేకుండా ఆ పైన వచనంలో క్రీస్తు బోధన ఉంటుంది వచనంలో క్రీస్తు బోధను తేకుండా మీ యొద్దకు వచ్చినా వాడిని వెంట చేర్చుకోవద్దు శుభమని వానితో చెప్పవద్దు ఒకవేళ శుభమని చెప్పినా వాని పలకరించి శుభమని చెప్పి మనం ఆ దుష్టబోధలో ఉన్నవానితోటి మనము సహవాసము చేసిన వానితో చెప్పిన వాని దుష్టక్రియలలో పాలివాడగును అంటే వాడు చేసిన పాప పనుల ఆ యొక్క దోషం కూడా మనకు అంటుకుంటుంది అన్నట్టు ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి బోధ చాలా ఇంపార్టెంట్ మీరు నేర్చుకున్న బోధ అదే క్రీస్తు బోధ అదే అపోస్తల బోధ దానికి వ్యతిరేకంగా ఎవరు బోధించినా కూడా వారి తొలగిపోవాలి అలాగే మనము వారిని ఖండించాలి సత్యమునకు భిన్నమైన బోధ ఎవరు ఉపదేశించినా కూడా వారి నుండి వారిని మనము హెచ్చరించాలి వారిలో వారు వారికి ఆజ్ఞాపించాలంటున్నాడు తిమోతికు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనములలో చూడండి నేను మ్యాసిడోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని నాలుగు వచనం చివరిలో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఎస్లో నిలిచి ఉండవాలను నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరిస్తున్నాను సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని కొందరికి ఆజ్ఞాపించడానికి పౌలు భక్తుడు తిమోతిని ఎఫ్ఎస్లో నిలిపి ఉంచాడు ఈరోజు సేవకులను సంఘంలో ఎందుకు ఉంచాడయ్యా అంటే సత్యం మనకు భిన్నమైన బోధ చేయవద్దు అని ఇతరులను హెచ్చరించడానికి వారు ఎవరైనా కావచ్చు వారు ఎవరైనా కావచ్చు అపోస్తల బోధకు క్రీస్తు బోధకు వ్యతిరేకమైనటువంటి బోధలు ఎవరు చేసినా కూడా ఖండించాల్సిందే గద్దించాల్సిందే ఇటీవల సహోదరుడు అజయ్ బాబు గారు ఒక వీడియోలో నేను ఈ మధ్యలో వారికి కౌంటర్ వీడియోలు చేస్తున్నాను కదా వారు ఓఫిర్ గారిని పిలిపియండి ఓఫిర్ గారు సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులను బడాబడ సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టండి నేను వస్తాను నేనొచ్చి వీరందరూ నాతో కూర్చోబెట్టుకొని మీ బోధ తప్పని నిరూపిస్తాను మీ బోధ తప్పైతే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను అందరి సమక్షంలో అని బ్రదర్ అజయ్ బాబు గారు అన్నారు నేను చెప్పాను దాదాపు చాలా సంవత్సరాల నుండి వారి సేవ ప్రారంభించినటువంటి సంవత్సరాల నుండి కూడా నలభై సంవత్సరాలు నాకు తెలిసి ఒక ముప్పై రెండు సంవత్సరాలు నుండి వారు పిలుస్తూనే ఉన్నారు నలభై సంవత్సరాల నుండి వారు పిలుస్తున్నారు నాకు తెలుసు ఒక ముప్పై రెండు సంవత్సరాల నుండి బోధలు సరి చేసుకుందాం లేఖనాల వెలుగులో పరీక్షించుకుందాం రండి అని సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి పెద్ద సేవకుల్ని అందరినీ పిలుస్తున్నారు కానీ వారు ఎవరు కూడా రావడం లేదు అందరినీ పిలిపించండి అందరినీ కూర్చోబెట్టండి ఒక ఛానల్ మాట్లాడండి మీ బోత తప్పని నేను నిరూపిస్తానని బ్రదర్ అన్నారు నేను చెప్పాను కదా మేము పిలిస్తే రావట్లేదయ్యా మరి మీరైనా పిలవండి మీరు పిలిస్తేనైనా వస్తారేమోనంటే అలా పిలవ పిలవ పిలవడంట సహోదరుడు అలా భారతదేశంలో ఉన్న సేవకులు కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకుల్ని కానివ్వండి సహోదరుడు పిలవలేడంట ఎందుకంటే అలా నేను పిలిచి మీరు కూర్చు నేను అందరిని పిలిచిన తర్వాత మీరు వచ్చి మీరు మాట్లాడతారా అని అంటున్నాడు మరి ప్యానల్ డిబేటు చెయ్యాలి అని చెప్పేసి మీరే ప్రపోజ్ చేశారు కదా ప్యానల్ డిబేటు అది మరి మీరు ఎందుకు పిలవలేకపోతున్నారు మీరు పిలిస్తే ఎందుకు రారు అంటే మీరు చెప్తే మేము అందరినీ జమ చేయాలి అందరినీ కూడబెట్టాలి మీరు మాత్రం అందరినీ సమకూర్చలేరా మీరు పిలిస్తే రారా లేకపోతే ఇలాగా ఏదో వీడియోలు చేసుకొని కొంచెం ఇమేజ్ పెంచుకోవాలి పాపులారిటీ పెంచుకోవాలన్న తపన ఓఫిర్ గారిని అంటే వ్యూస్ వస్తాయి ఓఫిర్ గారిని అంటే పాపులారిటీ పెరుగుతుందనా ఆలోచన చేయండి ఇక్కడ ఇంకేమన్నారు అది తెలివంట అంటే మేము అందరిని పిలిపియండి అయ్యా మరి మేము పిలిస్తే రావట్లేదు మరి మీరైనా పిలవండి బ్రదర్ మేము ఓఫిర్ గారిని కూర్చోబెడతాం ఓపిరిస్టులో వస్తాం మా సొంత ఖర్చులతోనే మేము పెడతామంటే అలా చేయడంట అంటే మీరు అంద అంటే మేము పిలిస్తే నువ్వు కూర్చుంటావు అది 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 మాత్రం తెలివి కాదా మీ తెలివి కాదా బ్రదర్ మేము అతి తెలివి చూపిస్తున్నామా అట్లా ప్రదర్శిస్తున్నాం మరి చూ మీరు మీరు చూపించేది ఏంటి ఓకే ఇప్పుడు ఆర్సిఎం వారు యహోవా సాక్షులు సెవెంత్ డే వారు మొదలగు వాక్య సార్వత్రిక క్రీస్తు సంఘానికి మరి దుర్బోధకులుగా అంటే వారి సిద్ధాంతాలు వాక్య వ్యతిరేకమైనవని సార్వత్రిక సంఘానికి తెలుసు అని చెప్పారు ఓకే సార్వత్రిక సంఘానికి తెలుసు వారు క్రైస్తవులు కాదు వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు వాక్యానికి వ్యతిరేకం కాబట్టి మేము పట్టించుకోమంటున్నావు మరి ఓ ఫిరిస్టులను ఎందుకు పట్టించుకుంటున్నావు ఓఫిరిస్టులుగా పిలువబడుతున్న వారు క్రీస్తుకు పూర్తిగా దూరంగా ఉన్నారన్నారు కదా మీరు మీ వీడియోలో క్రీస్తుకు ఓఫిరిస్టులు పూర్తిగా దూరంగా ఉన్నారు ఓఫిరిస్టులకు ఒక ప్రత్యేకంగా దే మరి ఒక ప్రవక్త ఉన్నాడని నమ్ముతున్నారు ఆ ఓఫిరి గారు చెప్పిన మాటల్లోనే మీరందరూ నడుస్తారు ఓఫిరి గారిని దేవుడుగా భావిస్తున్నారు మేము క్రైస్తవులం మేము క్రీస్తు పక్షాన ఉన్నవాళ్ళమని అన్నారు అజయ్ గారు మీరు అన్నారు కదా లాస్ట్ వీడియోలో మొన్న పెట్టారు కదా నిన్న అనుకుంటా ఎన్నో మొన్న పెట్టారు కదా మరి మేము క్రైస్తవులం కాదు అని మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత పబ్లిక్గా ఇట్లాగా మీరు అనౌన్స్ చేసిన తర్వాత మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నావయ్యా నువ్వు మా మీద ఎందుకు వీడియోలు చేస్తున్నావు మా ఓఫిరిస్టుల మీద మా ఓఫిరయ్య గారి మీద ఎందుకు వీడియోలు చేస్తున్నావు మేము క్రైస్తవులమే కాదని డిక్లేర్ చేశావు కదా క్రీస్తుకు దూరంగా ఉన్నాం కదా మాకొక ప్రవక్త ఉన్నాడు మేము ఓఫిరి గారిని దేవుడు అని నమ్ముతున్నాము అని చెప్పావు కదా ఏ ఓఫిరిస్టునైనా మీరు అడగండి అజయ్ గారు మీకు దేవుడు ఏసుక్రీస్తా ఓఫిరి గారా అంటే ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఓఫిర్ గారు అని చెప్తారా ఒక్కరిని తీసుకోనరా ఓఫిర్ గారు మాకు దేవుడు యేసుక్రీస్తు కాదని అనే వాళ్ళను ఒక్కరిని తీసుకొనిరా నువ్వు అలాగే ఓఫిరి గారు మాత్రమే మాకు ప్రవక్త ఇంకా ప్రవక్తలు లేరని మేము అంటున్నామా మీరు ఆలోచించి మాట్లాడతారో అనాలోచనగా మాట్లాడతారో అర్థం కావట్లేదండి మేము క్రైస్తవులం కాదన్నప్పుడు మా ముచ్చట నీకెందుకు ఓఫిరిస్టుల గురించి మీకెందుకు వాళ్ళతో డిబేట్ చేస్తానని ప్యానల్ డిబేట్ చేస్తానని ఆరోపులు కేకలు ఎందుకు తీరా ప్యానల్ డిబేట్ నేను చేయలేను మరి వ్యక్తిగతంగా ఒక ఓఫిరిస్ట్ని పిలవండి అంటున్నారు కదా ఒక ఓఫిరిస్టు క్రైస్తవుడే కానప్పుడు నీకెందుకు అయ్యా ఈ విషయాన్ని విఘ్న ఆలోచించండి ఓఫిరిస్టులు చదువుతుంది బైబుల్ కాదా ఓఫిరిస్టులు ఆరాధిస్తుంది ప్రభువుని కాదా మిగతా వాళ్ళు ఆర్సీఎం వాళ్ళ జోలికి కానీ యహో సాక్షుల జోలికి కానీ సెవెంత్ డే వాళ్ళ జోలికి కానీ వెళ్ళడానికి ఈ బ్రదరు ఎందుకు వెళ్ళడు వాళ్ళు బోధించేవి వాళ్ళు క్రైస్తవులని వారు పిలవబడ్డానికి ఇష్టపడరంట మరి వాళ్ళు చదివేది బైబిల్ కాదా మా బైబిల్తో మీకేంటి పని అని మీరు ఎందుకు వాదించరు అజయ్ బాబు గారు క్రైస్తవులు చదివే బైబిల్ని మీరెందుకు చదువుతున్నారు మీరు క్రైస్తవులు కాదు కదా అని మీరు ఎందుకు వారిని వారిని వారి మీద వీడియోలు పెట్టరు వారితో మాట్లాడరు వారిని అడగరు వారు కూడా ఇల్లులు తిరుగుతున్నారు కదా యహోవ సాక్షులు మీరు నేను చేసిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు వారు మనము ఈ వీడియోలు చేసే సమయానికే వాళ్ళు ఇళ్ళలకు తిరిగి యేసుక్రీస్తు దేవుడు కాదని చెబుతున్నారు ఖమ్మంలో మీకు తెలియదా ఎంతమంది ఎంతమందిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు యహోవా సాక్షులు మరి వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోరు వారు చదివేది ఈ బైబిల్లో ఈ బైబిల్ ఈ బైబిల్లో నుండే కదా క్రైస్తవుల్ని వారు యహోవా వైపుకు తిప్పుకునేది మన బైబిల్ని చదివి క్రైస్తవుల బైబిల్ని చదివి క్రైస్తవులకే దేవుడు కాదని చెప్పేవారు మనవారు కాని మరి మా బైబిల్ని ఎందుకు మీరు వాడుకుంటున్నారు అని మీరు ఎందుకు అడగట్లేదు మా విశ్వాసుల ఇండ్లకు ఎందుకు వెళ్ళి మీరు డిస్టర్బ్ చేస్తున్నారని ఎందుకు మీరు వారిని ఎదుర్కోవడం లేదు ఆ విషయంలో అసత్యాన్ని ఖండించాలని మీకు ఎందుకు అనిపించలేదు సెవెంత్ డే వాళ్ళు వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించాలని క్రైస్తవుల మధ్యలో వాగ్వాదం రేపడం లేదా అవి మీకు కనబడం కనబడడం లేదా సెవెంత్ డే వారు విశ్రాంతి దినాన్ని పాటించాలని ఏ క్రైస్తవునితో వాదించట్లేదా ఏ క్రైస్తవునికి చెప్పడం లేదా ఈ బైబిల్ని మీరు చదువుతున్నా నేను చదువుతున్నా ఈ బైబిల్లో నుండి వారు చెప్పడం లేదా మరి వాళ్ళతో మాకు సంబంధం లేదన్నప్పుడు ఈ బైబిల్ మీరు ఎందుకు చదువుతున్నారని మీరు ఎందుకు అడగటం లేదు అది మీరు వాడుకోకూడదని మీరు ఎందుకు చెప్పడం లేదు వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క మనస్సు మీకు ఎందుకు రావడం లేదు ఓ ఫిరిస్టులు దొరికారా ఏమండి నామం పలికితేనే రక్షణ అంటున్నారు వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అన్యుడి దగ్గరికి వెళ్ళి యశువా నామం పలికితేనే రక్షణ అంటున్నారా క్రైస్తవుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారా వారి మీద ఎందుకు చేయలేదండి మీరు వీడియోలు మీరు మాట్లాడేటువంటివి మీకే అడ్డం వస్తున్నాయి అది మీరు గ్రహించుకోవట్లా ఇర్మియా దావీదు సమయలు లాంటి వాణ్ణి నేను అని చెప్పారు నా స్థాయికి మీ స్థాయి సరిపోతుందా అన్నారు గమనించండి చిన్నవారైనా దేవుని వాక్యం చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు కానీ ఇక్కడ చిన్నవాళ్ళు ఇర్మియా కానీ దావీదు కానీ దావీదు సౌలు అంత కీడు చేస్తున్నా అభిషేకించబడినటువంటి వ్యక్తిని సౌలుకు హాని చేయడానికి ఇష్టపడ్ల మరి అటువంటి మనసు ఉందా మనకి చిన్నవాళ్ళైనా వాళ్ళు గొప్పవాళ్ళే నేను నేను వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఆత్మీయతను బట్టి నేను వాళ్ళని గౌరవిస్తా కానీ చిన్నవాడు పెద్దవాళ్ళని అభిషక్తులను ఎలా చూడాలి దావీదు గొలియాతను చంపాడు నరికేశాడు కానీ సవులు నర నరకలేకపోయాడే సవులను హాని చేయలేకపోయాడు ఎందుకు సవులు అభిషిక్తుడు కాబట్టి సౌలు అభిషక్తుడు కాబట్టి సమూహలు అభిషక్తుడు కాబట్టి అభిషక్తులు ఇతరులను హేళన చేయరు ఇతరులను అవమానించరు ఇతరులకు ఆనించాలనుకోరు రహస్యముగా విడనాడ ఉద్దేశిస్తారు నీతిమంతులు కానీ ఇతరులను పబ్లిక్గా బదనాం చేయ చేయాలని అనుకోరు కాబట్టి మీ స్థాయి ఏ స్థాయో మీరు ఆలోచించుకోండి బ్రదర్ తర్వాత నలభై ఏళ్ళ నుండి ఓఫిర్ గారు పబ్లిక్గా నాయకుల్ని పిలుస్తున్న వారు ఎందుకు రాలేకపోయారు అంటే బైబుల్ లేని కొత్త సిద్ధాంతాలు మీరు బోధిస్తున్నారు కాబట్టి బురదలో వేయటం ఎందుకు పెంటలో రాయివేయటం వేయటం ఎందుకని వాళ్ళు అనుకున్నారంట అంటే ఓఫిర్ గారి బోధ కానీ ఓఫిర్ గారి సిద్ధాంతాలు కానీ ఏంటి ఈయన మాటల్లో చెప్పినట్లుగా అది ఒక బురద అదొక పెంట కదండి బురద పెంట అన్నావు కదా మరి ఈ బురదతో ఈ పెంటతో నీకెందుకయ్యా ఇది ఒక సపరేట్ సమాజం అనుకుని వదిలే యో సాక్షుల్ని సెవెంత్ డే వారిని అలాగే ఇంకా కొంతమంది ఆర్సిఎం వాళ్ళని వదిలేసావు కదా అబద్ధ బోధకులు అందరినీ వదిలేసావు కదా అలాగే వీరిని వదిలే అంటే నీ ఇన్నర్గా నీ మనసులో ఉన్నది ఏంటంటే వాళ్ళ జోలికి పోను కానీ వేళ జోలికే పోతాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళా కూడా నన్ను ఎవడు పట్టించుకోడు వీళ్ళ జోలికి వెళ్తే కొంచెం అందరూ నా గురించి మాట్లాడతారు కొంచెం నేను ఇమేజ్ పెంచుకోవచ్చు పాపులారిటీ పెంచుకోవచ్చు పబ్లిక్ అవ్వచ్చు అని నీ యొక్క దురుద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి ఇతడు సహోదరుడు నాకు నేను అతనికి వ్యతిరేకంగా అతనికి నాకు అతనికి వేరే భేదాభిప్రాయాలు ఏం లేవండి కానీ అనవసరంగా ఇతను ఈ బ్రదరు ఓఫిర్ గారిని దేవుడని దేవుడిగా మేము భావిస్తున్నామని ఆయన ఓఫిరిస్టులకి ఒక ప్రవక్తని వారు క్రీస్తుకు దూరంగా ఉన్నారని అదొక పెంటని అదొక బురదని ఈయనొక్కడే మహాభక్తుడని ఇలాగా చెలరేగుతున్న ఈ సహోదరుణ్ణి క్రీస్తు నందు నేను క్షమిస్తున్నాను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ప్యానల్ డిబేట్ వద్దంట ఎందుకంటే వాళ్ళు రారేను పిలిస్తే ఇప్పుడు ఓఫిరి గారి దగ్గర నుండి ఎవరైనా ఓఫిరి గారు సర్టిఫై చేసి ఇతను నా శిష్యుడు ఇతడు బోధించింది ఒకవేళ ఇతడు వాదనలో నెగ్గితే నెగ్గినా ఓడినా నేను ఓడినట్టే అని ఓఫిర్ గారు రాసిస్తే ఇతడు ఎక్కడికైనా చర్చకు వస్తాడంట మరి నువ్వు కూడా అదే పని చేయి నా వాదన ఓడిపోతే అజయ్ బాబు గారు మీకు చెప్తున్నా నా వాదన ఓడిపోతే నా సిద్ధాంతము బైబిల్కు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతము అని నిరూపించబడితే నేను సేవకులందరి కూడా ఒక ఒక లెటర్ రాయించుకుంటారండి మీరు నేను ఇండివిజువల్గా మాట్లాడిన మాటల్ని మీరు నాతో చర్చించండి బాబు అని నేను చెబితే నువ్వు ప్యానల్ డిబేట్ అన్నావు మళ్ళీ నేను ఎదిరించి మాట్లా నేను ఎదురించి అది చెప్పేస్తే ప్యానల్ వద్దు ఇప్పుడు ఇండివిజువల్గా వస్తాను అంటున్నావు సరే ఇండివిజువల్గా వచ్చేవారు కూడా కండిషన్ పెట్టావు ఓఫిర్ గారి చేత ఒక సర్టిఫై చేసుకొని ఇతడు నా శిష్యుడు ఇతడు వాదనలో గెలిచినా నేను గెలిచినట్టే ఓడినా నేను ఓడినట్టే అని రాయించుకొని రమ్మన్నావు కదా నువ్వు కూడా అదే పని చేయి నువ్వు ఎవరినైతే మొత్తం దేవుని సత్యం చెబుతున్నారు వాక్య వాక్య సత్యాన్ని బోధిస్తున్నారు ఏ సేవకులు అయితే బడా సేవకున్నారో వాళ్ళందరి దగ్గర నుండి ఒక ఒకటి తీసుకొనిరా సర్టిఫికేట్ తీసుకొని రా ఇతడు మా సేవకుడే ఇతడు వాదనలో గెలిచినా ఓడిన మాదే బాధ్యత మా తరపున మేము పంపిస్తున్నామని ఒకటి పట్టుకొనిరా అప్పుడు నేను ఓఫిరి గారి దగ్గర నుండి ఒకటి పట్టుకొని వస్తా ఓకేనా నీకు ఓఫిరి గారి తరపు నుండి రావాలన్నావు కదా తీసుకొని వస్తా నువ్వు వాళ్ళ దగ్గర నుండి ఒకటి తీసుకుని రా ఓకే ఇది బాగుంటుంది కదా కాబట్టి సేవకులందరి తరపున నుండి వారి పక్షంగా నేను వస్తున్నా అని చెప్పేసి ఒక ఒక లెటర్ తీసుకొని రా నేను ఓఫిరి గారి దగ్గర నుండి ఓఫిరిస్టుల దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తాను అతని శిష్యుడిని ఆ బోధన నేను చేస్తానని ఓకేనా అలా చేస్తే ఖచ్చితంగా కూర్చుందాం బ్రదర్ లేదు ఇవన్నీ ఎందుకు సహోదరులం ప్రేమపూర్వకంగా బ్రదర్ ఒకసారి రండి అంటే నేను వస్తాను లేదు నన్ను రమ్మంటారా నేను వస్తా నేను పిలుస్తాను మిమ్మల్ని మీరు వస్తారా కాబట్టి విఘ్నులు గమనించండి ఏం జరుగుతుందో ఆలోచన చేయండి సత్యమేవ జైతే దేవుడు ఈ మాటల్ని దీవించి సార్వత్రిక సంఘ ప్రయోజనం కొరకు వాడుకును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కలిగినటువంటి మా తండ్రి చెప్పబడిన ఈ మాటలు నాయన నీ నామ మహిమార్ధమే వాడబడాలి ఏ విధంగా ఎలా మాట్లాడుతున్నారో గ్రహిస్తూ తాము చెప్పుచున్న మాటల్లో ఉన్న సంగతులు రూఢిపరుచుకోకుండానే మాట్లాడుతూ కొంతమందిని నీ చేతిలో వాడబడినటువంటి సేవకుల్ని దూషిస్తూ అవమానిస్తున్న నా ప్రియ సహోదరుణ్ణి అలాగే ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి వారితో మాట్లాడండి మీ సత్యమును ఈ లోకమంతట కూడా ప్రకటింపజేసి సంఘానికి మేర్చండి ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికి వందనాలు